నమస్కారం, డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో అకార్డింగ్ టు న్యూమరాలజీ చూసుకోవాలి అనుకుంటే అండి, 2024లో జీఎన్ఎల్ లెటర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? అటు ఏ దాని పరంగా అయినా సరే అండి, లైఫ్ స్టైల్ పరంగా, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో అయినా సరే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది మనం అనుకోవచ్చు. సో ఈరోజు మన సుమన్ టీవీ ప్రేక్షకులకి లెటర్ జీ వాళ్ళకి 2024లో లైఫ్ ఎలా ఉండబోతుందో చాలా క్లియర్గా చెప్తాను. సో ముందుగా లెటర్ జీకి చార్లీన్ సిస్టంలో సంఖ్యాబలం 3. 3 అంటే జూపిటర్, దేవతలకు గురువు. సో 3 నంబర్ ఎఫెక్ట్ వల్ల లెటర్ జీ వాళ్ళందరూ కూడా చాలా స్పిరిచువల్గా ఉంటారు, దైవభక్తి ఎక్కువ ఉంటుంది, వీళ్ళకి నిజాయితీ చాలా ఎక్కువ ఉంటుంది. సో లెటర్ జీ వాళ్ళని నిజాయితీనా పేరా, నిజాయితీనా డబ్బా అని అడిగితే నిజాయితీకే ఓటేస్తారు. సో వీళ్ళు దేవుణ్ణి ఎక్కువ నమ్ముకుంటారు, స్పిరిచువల్గా ఉంటారు, నిజాయితీగా ఉంటారు, చాలా కష్టపడి ఏ పన్నా చేస్తారు. ఒక పని చేయాలంటే ఆ పని స్టార్ట్ చేయకముందే పర్ఫెక్ట్ ప్రణాళిక రెడీ చేసుకుంటారు. సో బాగా స్టడీ చేయందే ఏ పని మొదలుపెట్టరు, అండ్ మొదలుపెట్టిన పనిని ఎలా ఫినిష్ చేయాలో లెటర్ జీ వాళ్ళకి బాగా తెలుసు. సో లెటర్ జీ వాళ్ళు అందరితో కూడా చాలా ప్రేమగా, మర్యాదగా, చాలా చక్కటి పలకరింపుతో ఉంటారు. శత్రువుల్ని కూడా ఇట్టే మిత్రులు చేసుకునే గొప్ప లక్షణాలు లెటర్ జీ వాళ్ళకి సొంతం. సో ఎవరన్నా సరే బాధలు చెప్పుకోవాలంటే జీవాళ్ళు బెస్ట్ అన్నమాట. సో ఎవరు ఎలాంటి బాధలు చెప్పుకున్నా అవట్టే గుండెల్లో పెట్టుకొని అవి ఎక్కడ బయట చెప్పకుండా, ఆ రహస్యాల్ని బయట పెట్టకుండా జాగ్రత్తగా చూసుకునే ఆ కెపాసిటీ లెటర్ జీవాళ్ళకు మాత్రమే ఉంటుంది. ఏ లెటర్ అంటే ఆ లెటర్లో చెప్తే బయట చెప్పేస్తారు, ఆ సీక్రెట్ని బయట వదిలేసి మనకు ఇబ్బందులు తెచ్చిపెడతారు. లెటర్ జీ వాళ్ళు ఎవరు ఎలాంటి రహస్యాలు చెప్పినా వాళ్ళ గుండెల్లో పెట్టుకుంటారు, అందరితో చాలా ప్రేమగా ఉంటారు. లెటర్ జీ వాళ్ళు ఎంత ఎదిగినా పైకి వెళ్ళినా కూడా గ్రౌండ్ టు అర్త్, డౌన్ టు అర్త్ ఉంటారు. సో వీళ్ళకి ఎలాంటి పొగరు, గర్వం రాదు. ఎందుకంటే వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్డ్ బై 3 అంటే దేవతలు, దేవతల్లాంటి లక్షణాలు, మంచి గుణాలు, మంచి ఆలోచనలు. అండ్ వీళ్ళ మొదటి బలం నిజాయితీ, కష్టపడే గుణం, అందరితో స్నేహంగా ఉండే తత్వం, శత్రువులు కూడా మిత్రులు చేసుకునే అద్భుతమైన గుణం ఈ లెటర్ జీ వాళ్ళకి సొంతం. సో కబాలా సిస్టంలో జీ అంటే సంఖ్యాబలం 7. చాలామంది 7 అంటే భయపడుతుంటారు, 7 నెంబర్ పెడితే సార్ మాకు 7 వద్దు సార్ అని చెప్తుంటారు. అయ్యో, ప్రపంచ ధనవంతుడు బిల్ గేట్స్ 25, 7. సో అందమైన హీరోల్లో శోభన్ బాబు 34, 7. అమితాబ్ బచ్చన్ 43, 7. మన మహేష్ బాబు 34, 7. అల్లు అర్జున్ 34, 7 అంటే అవునా సార్ మాకు పెట్టండి అంటుంటారు. సో ఈ 7 అనేది చాలా పవిత్రమైన సంఖ్య. 3 ఎలాగ పవిత్రమో 7 అంతే పవిత్రం. అందుకే పెళ్లిలో 3 ముళ్ళు వేసాక 7 అడుగులు వేస్తాం. ఈ 2 నంబర్లు కూడా కలిగి ఉండడం లెటర్ జీ వాళ్ళ ప్రత్యేకత. 3 అండ్ 7. 7 కేతు ప్రభావం వల్ల ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ పెరగాలి చెప్పే లెటర్ 7 నంబర్ క్వాలిటీస్. సో ఈ 7 వల్ల ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తప్పించుకొని వెళ్ళిపోయే నేర్పు, న్యాక్ లెటర్ నంబర్ 7 ప్రత్యేకత. సో ఎవరన్నా గన్ పెట్టుకొని అలాంటప్పుడు తప్పైపోయింది సారీ అని చెప్పే గుణం 7కు ఉంటుంది. తప్పు చేసినప్పుడు కింద అసిస్టెంట్ని దబాయించే కెపాసిటీ కూడా లెటర్ 7కు ఉంటుంది. సో 7 ఈజ్ ఏ వెరీ వెరీ స్పెషల్ నంబర్. పేర్లో కానీ 7 నంబర్ వచ్చిందంటే అద్భుతం, 7 అక్షరాలు వస్తే అద్భుతం. లెటర్ జీ మొదలయ్యేదే 7 నంబర్తో కాబట్టి లెటర్ జీతో మొదలయ్యే పేర్లు అద్భుతంగా ఉంటాయి. ఇది కామన్ అన్నమాట, జీతో వచ్చే పేర్లు చాలా కామన్. సో కామన్ పేర్లో అబ్బాయిల్లో అయితే గోపి, అమ్మాయిల్లో అయితే గీత, గిరి, గిరీష్, గంగా, గంగాధర్, ఇలా చాలా పేర్లు. కామన్ నేమ్స్ గణేష్.
సో ఈ లెటర్ గణపతి, ఇవన్నీ చాలా కామన్ నేమ్స్. జీతో చాలా పేర్లు ఉన్నాయి. ఎవరైతే జీతో పేరుని చక్కగా పెట్టుకోగలుగుతారో వాళ్ళ లైఫ్ అంతా కూడా చాలా బాగుంటుంది. సో లెటర్ జీ అనేది షేప్ ఇలా ఉంటుంది. సో దీని అర్థం ఏంటంటే లైఫ్లో అప్ డౌను కామన్గా ఉండే లెటర్ జీ లెటర్. సో రైజ్ అవుతారు, పడతారు. సో లెటర్ జీ అమ్మాయి అయితే ఆఫ్టర్ మ్యారేజ్ చాలా ఇబ్బందులు ఉంటాయి, పర్టికులర్గా ఫర్ ది నేమ్స్ లైక్ గాయత్రి, గీత. వీళ్ళకి ఆఫ్టర్ మ్యారేజ్ భర్తతో ఇబ్బందులు వచ్చే ఆస్కారం చాలా ఎక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ 70% ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్, అంటే వీళ్ళు చాలా నిజాయితీగా ఉంటారు, భర్త కూడా అదే నిజాయితీగా ఉండాలని కోరుకుంటారు. పర్ఫెక్ట్ మ్యాచ్ లేనప్పుడు, సంఖ్యాబలం మ్యాచ్ కానప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ జీకి పడని లెటర్స్. సో పడని లెటర్స్ అంటే జీకి లెటర్ వి పడదు, లెటర్ యు పడదు, లెటర్ డబ్ల్యూ పడదు, లెటర్ ఎన్ పడదు, హెచ్ పడదు, పి పడదు. ఇలాంటి సంఖ్యలు ఇచ్చి మ్యారేజ్ చేసినప్పుడు ఇబ్బందులు వస్తాయి. సో లెటర్ జీకి మ్యాచ్ అయ్యే లెటర్స్ మ్యారేజ్కి లెటర్ ఏ లెటర్, జే లెటర్, వై లెటర్, క్యూ లెటర్ పర్ఫెక్ట్ మ్యాచ్లు. సో లెటర్ జీ వాళ్ళు మ్యారేజ్ అప్పుడు నేను చెప్పిన ఈ పడని లెటర్స్ని మనసులో పెట్టుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. నంబర్స్ తీసుకుంటే 6వ నంబర్, 15వ నంబర్, 24వ నంబర్ లెటర్ జీకి మ్యాచ్ కావు. 8వ నంబర్, 17వ నంబర్, 26వ నంబర్ చూస్ విత్ లాట్ ఆఫ్ కేర్. సో 8, 17, 26 పర్ఫెక్ట్ మ్యాచ్లు కాదు. సో 2024లో లెటర్ జీ వాళ్ళకి మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి విత్ అప్స్ అండ్ డౌన్స్. సో కొన్ని పీరియడ్లు అప్స్ ఉంటాయి, కొన్ని పీరియడ్లు డౌన్స్ ఉంటాయి. మెయిన్గా జూన్ నెల, ఆగస్ట్ నెల జాగ్రత్తగా ఉండాలి. ఈ జూన్లో ఆగస్ట్లో లాంగ్ ప్రయాణాలు చేయకూడదు, ఎవరికంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఇబ్బందులు తెచ్చి పెడతాయి. సో ల్యాండ్ కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, లిటిగేషన్స్కి వెళ్ళే ఇబ్బందులు ఉన్నాయి. సో జూన్ అండ్ ఆగస్ట్ ఈ 2 మంత్స్ జటర్ జీ వాళ్ళు జాగ్రత్తగా ఉంటే మిగతా 10 నెలల్లో కూడా ఇబ్బందులు ఏం లేకుండా సాఫీగా జరిగిపోతుంది. సో లెటర్ జీ వాళ్ళకి లక్కీ నంబర్ 3 and 7. లక్కీ కలర్స్ ఎల్లో కలర్, బ్రౌన్ కలర్, పింక్ కలర్, పర్పుల్ కలర్. ఈ కలర్స్ లక్కీ. అన్లక్కీ కలర్స్ వచ్చేసి గ్రీన్ కలర్, బ్లాక్ కలర్. ఈ 2 కలర్స్ అవాయిడ్ చేయాలి, గ్రీన్ అండ్ బ్లాక్. లక్కీ స్టోన్స్ 2 స్టోన్స్ ఉన్నాయి, అమెథిస్ట్ మోర్ దెన్ 5 క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో, లేదా గోమేధికం మోర్ దెన్ 4 క్యారెట్స్ రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ లేదా రింగ్ ఫింగర్ లేదా మెడలో డాలర్ రూపంలో. సో ఈ స్టోన్స్ మనము పర్టికులర్గా తిరుపతి కాళహస్తి మధ్య అంజమేడులో 108 రోజు పూజలో పెట్టి మన క్లయింట్స్కి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ స్టోన్స్ కావాలన్న వాళ్ళు స్క్రీన్లో ఉన్న నంబర్స్ కాల్ చేస్తే మీకు 108 డేస్ పూజలో పెట్టిన స్టోన్స్ పంపించడం జరుగుతుంది. సో గ్రీన్ ఈ లెటర్ జీ వాళ్ళు కంప్లీట్గా నేను చెప్పినట్టు యూ లెటర్ వాళ్ళని, వి లెటర్ని, ఎన్ లెటర్ని, హెచ్ లెటర్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి మ్యారేజెస్కి. అండ్ 6, 15, 24లో పుట్టిన వాళ్ళని కూడా ఆ డేట్లో పుట్టిన వాళ్ళతో వ్యాపార సంబంధాలు కానీ మ్యారేజ్ రిలేషన్స్ కానీ పెట్టుకోకూడదు. సో నేను చెప్పిన లక్కీ స్టోన్స్, లక్కీ కలర్స్ వాడితే 2024లో చాలా బాగుంటుంది. ఒక జూను, ఒక ఆగస్ట్లో జాగ్రత్తగా ఆతి చూసి అడుగులేస్తే మీకు లెటర్ జీ వాళ్ళకి 2024లో మంచి సక్సెస్ వస్తుంది. గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే న్యూమరాలజీ ప్రకారం చిన్నపిల్లల పేర్లు పెట్టే వయసు దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అండ్ పెళ్ళిళ్ళ ముహూర్తం వరకు కూడా న్యూమరాలజీ ప్రకారం వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు, అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ అంటే? సో చాలామందికి అపాయింట్మెంట్ తీసుకోవాలని ఉంటుంది, ఎందుకంటే పేర్లో నంబర్స్ బాగుంటే విజయము. నా భాషలో చెప్పాలంటే పేరే మంత్రం, మంత్రం ఇస్ ఈక్వల్ టు దైవబలం. సో ప్రతి ఒక్కరికి ఒక పేరు ఉంటుంది, ఒకరు లక్కీ,
ఒకరు అన్లక్కీ. ఆల్మోస్ట్ అందరూ ఒకే హైట్, ఆల్మోస్ట్ ఒకే వెయిట్, ఆల్మోస్ట్ ఒకే కలర్, చిన్న చిన్న వేరియేషన్స్తో. బట్ ఒకరు పట్టిందల్లా బంగారం, ఒకరు ఏది పట్టినా మట్టి అయిపోవడం. దీనికి కారణం మనం నమ్ముకొని పెట్టుకున్న పేర్లోని వైబ్రేషన్స్ మన డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ కాకపోవడం. ఎవరైతే మ్యాచ్ అయ్యేలా పెట్టుకుంటారో వాళ్ళు కోటీశ్వర్లు అవుతారు. డబ్బులో, మానవ సంబంధాల్లో, రిలేషన్స్లో, ఆయుష్లో, అన్నిట్లో కోటీశ్వర్లే. నంబర్స్ బాగాలేని వాళ్ళు యాక్సిడెంట్స్ లోన్ అవ్వడము, హెల్త్ ప్రాబ్లమ్స్ లోన్ అవ్వడము, రిలేషన్ ఫెయిలియర్కి పోయడము, అన్హ్యాపీ ఎండింగ్స్ అవ్వడము, అర్లీ డెత్ అవ్వడము. సో డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే అందరు జాతకాలు వాళ్ళ వాళ్ళ ప్రకారం బాగానే ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్తో. పేరు బలం లేనప్పుడు ఏది సాధించలేం. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ పేరు బలం. సో చాలామంది అపాయింట్మెంట్ తీసుకోవాలని అడుగుతున్నారు. అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మీ పేరు, మీ పూర్తి పేరు, మీ పిలిచే పేరు, నేను ఇచ్చే ఈ మూడు వాట్సాప్ నంబర్స్కి పెడితే మీ పేరు బాగుందా లేదా, బాగుందంటే చాలా బాగుందండి, కరెక్షన్ అవసరం లేదని చెప్తాను. బాగలేదంటే ఏ నంబర్ బాగలేదు, ఆ నంబర్ వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి క్లియర్గా చెప్తాను. సో బాగలేదన్న వాళ్ళు వెంటనే అపాయింట్మెంట్ తీసుకొని పేరుని కరెక్ట్ చేసుకొని, నేను పేరు ఎలా వాడాలి, లక్కీ నంబర్స్ ఏంటి, లక్కీ కలర్స్ ఏంటి, లక్కీ స్టోన్స్ ఏంటి, సంతకం ఎలా చేయాలి యాజ్ పర్ గ్రఫాలజీ, ఇవన్నీ ఫాలో అయితేనే నేను లక్కీ నంబర్ వాడను, నేను లక్కీ స్టోన్స్ వేసుకోను, సంతకం మీరు చెప్పినట్టు చేయను అంటే కరెక్షన్ తీసుకోవడం వేస్ట్. సో ఇవన్నీ ఫాలో అవుతాము అనుకున్న వాళ్ళు మీ పూర్తి పేరు, పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ పెడితే కరెక్షన్ అవసరమా లేదా చెప్పేస్తాను. కరెక్షన్ అవసరం ఉన్నవాళ్ళు ఆన్లైన్లో తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా నన్ను కలవచ్చు, రెండు ఆప్షన్స్ ఉన్నాయి. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్, ఓన్లీ వాట్సాప్ కాల్స్ చేయకూడదు, 9121685513, 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317, 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199, 9133789199. ఒక నంబర్కి వాట్సాప్ పెట్టాక ఇంకో నంబర్కి వాట్సాప్ పంపకండి. ఒక్క పేరు పంపిస్తే చాలు, చాలామంది 5 పేర్లు 6 పేర్లు పెడుతున్నారు. ఒక్క పేరు పెట్టండి, ఆ పేరు బాగుందని చెప్తే ఇంకొక పేరు పెట్టండి, ఆ పేరు బాగాలేదని చెప్పాక ఆ పేరు కరెక్షన్ అయ్యే వరకు ఇంకొక పేర్లు పెట్టకండి. ఎందుకంటే దోషాలు ఇంకొకరికి యాడ్ అయిపోతాయి. అండ్ మీ సమస్యలు ఏది పెట్టకండి, ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి, సమస్యలు పెట్టకండి. మీరు వాట్సాప్ చేసిన 24 అవర్స్ లోపల నా రిప్లై వస్తుంది. నా రిప్లై వచ్చాక కరెక్షన్ అవసరం ఉందా లేదా తెలిసిపోయాక, అవసరం లేని వాళ్ళు యు ఆర్ లక్కీ, అవసరం ఉన్నవాళ్ళు ఎంత తొందరగా అపాయింట్మెంట్ తీసుకుంటారు అంత మంచిది. మీరు ఎక్కడో ఉన్నా, ప్రపంచంలో మీరు ఎక్కడున్నా నా పక్కనే ఉన్నట్టు భావించి, నా అక్కకో, చెల్లుకో, తమ్ముడికో, అమ్మకో, నాన్నకో కరెక్షన్ ఇచ్చినట్టు, నా కుటుంబ సభ్యులకు ఇచ్చినట్టు చక్కటి కరెక్షన్ ఇస్తాను. మీ పేరులో ఒక అక్షరం మారుస్తాను. ఈ ఒక అక్షరం మార్పు వల్ల మీకు లైఫ్ అంతా విజయము, ఆరోగ్యము, మంచి ఆయుష్ వచ్చేలాగా నా గైడెన్స్ ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక లాంటి విషయాల్లో అపాయింట్మెంట్ తీసుకుని ముందుకెళ్ళాలి అనుకుంటే, అది కూడా ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే, స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంటే కావాలి అనుకుంటే మాత్రం ఎవ్రీ సండే మీకు మణికొండలో అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకొని ఆఫ్లైన్ అపాయింట్మెంట్కి మీరు వెళ్ళొచ్చు మణికొండకి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.